Karona Sankshobon Samelo, Terasa, Karikatalo, Prajala Kuantaga, Nilavalani, A party, Kari and Nirvaka Adjectu, Mantri KT Ramara of Pilipunichar. Yeno, Amanalu, Avarodhalanu, Adigaminchi, Terasa and Tirugulini, Rajaki, Sektiga, Malachina, party, Karikatalanu, Kantiki Repula, Kapadu Kuntamana KTR. Vari Prema, the Bima, Varshika Premia, Nichelincher. Telangana PCC, Bhajapa Netala, Padavulu Saitam, Terasa Punyamirani, Vyakhyaninchar. Telangana Rashtra Samiti Kari Kartalaku, Pramada Bima Kosom, A party, Padaharu Kotla Padakondu Lakshala Rupayala, Varshika Premium Chellinchindi, Rashtra Vyaptanga, Sumaru, Arvai Lakshalamandi Kari Kartalo, Yevaraina, Pramadanlo Maraniste, Rendu Lakshala Rupayalu Bima Andela, United India Insurance Company to, Terasa, Opandan Cheskundi, Kari Kartala Sankshemam Kosom, Bhavishyatlo Palu Kari Kramalu Chepattanunnatlu, Party Kari Nirvahaka Adhyakshudu KTR Perkonnaru, Roduna Pade Sthayi Nunchi, Kari Kartala Krishitone, Jatiya Partilanu Dhikoni, అజేయ శక్తిగా పార్టీ ఎదిగిందన్నారు. తెరాస కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని కేటీఆర్ పేర్కొన్నారు. రోడ్డున పడే పరిస్థితి నుంచి ఈరోజు తెలంగాణ భవన్లో కూర్చొని ఈరోజు కార్యకర్తలకు 60 లక్షల మంది కార్యకర్తలకు 16 కోట్ల 11 లక్షల రూపాయలు ఒక సంవత్సరానికి ఇన్సూరెన్స్ చెల్లించే స్థాయికి మా కార్యకర్తలకు కంటికి రెప్పలా కాపాడుకుంటాం, వారికి ప్రమాద బీమా కల్పించి వారిని ఆదుకుంటామని చెప్పే స్థాయికి టీఆర్ఎస్ ఎదిగినందుకు గర్వపడుతున్నా, ఒక తెలంగాణ బిడ్డగా సంబరపడతా ఉన్నా. అన్నం తిన్నారో అటుకులు బుక్కినారో గాని కార్యకర్తలు సమిష్టిగా 13 ఏళ్ల పాటు తెలంగాణ సాధించేంత వరకు అప్రతిహతంగా పోరాటం చేసి ఎన్ని రకాల ఆటుపోట్లు ఎదురైన అన్నింటిని తట్టుకొని ఈరోజు ఈ స్థాయికి ఒక అజేయమైన శక్తి అనిపించే స్థాయికి పార్టీ చేరుకున్నది. నా చేతులు జోడించి వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ వారి కష్టంలో సుఖంలో తోడునీడగా ఉంటాం. పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశమైన కేటీఆర్ జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని నిర్దేశించారు. ప్రతిపక్ష నేతల విమర్శలు ఎక్కడికక్కడ తిప్పికొట్టాలన్నారు. జిల్లా కమిటీలకు త్వరలోనే సమన్వయకర్తలను నియమిస్తామని తెలిపారు. ప్లాస్మా దాతలను పార్టీ నాయకులు ప్రోత్సహించాలని సూచించారు. కేసీఆర్ సంకల్ప బలంతో తెరాస 100 ఏళ్లపాటు నిలిచే పార్టీగా ఎదిగిందన్నారు. ప్రభుత్వ నిధులే కాక పార్టీ నిధులతోనూ సంక్షేమాన్ని అందిస్తున్నామని కేటీఆర్ వివరించారు. రాష్ట్ర కాంగ్రెస్ భాజపా నేతలకు పదవులు దక్కడం తెరాస పుణ్యమేనన్న కేటీఆర్ కేసీఆర్ పై విమర్శలు చేసే ముందు ఆలోచించుకోవాలని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు, తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు ఖచ్చితంగా ఒక రక్షణ కవచం, ఒక శ్రీరామ రక్ష టీఆర్ఎస్ మాత్రమే. అందులో ఎవరికి ఎలాంటి రెండో ఆలోచన అవసరం లేదు. టీపీసీసీ ప్రెసిడెంట్, టీబీజేపీ ప్రెసిడెంట్ అని ఉంటుంది. వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక అవసరం ఉంది. మీ పేరు ముందు టీఎన్ తలిగిందంటే అది టీఆర్ఎస్ పుణ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి. ఇవాళ మీకు పదవులు వచ్చినాయంటే కూడా టీఆర్ఎస్ పుణ్యమే, లేకపోతే మిమ్మల్ని ఎవరు కానీ వాళ్ళు కూడా లేరు ఇది వరకు. కేసీఆర్ గారి మీద మాట తులే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలని చెప్పి కూడా మిత్రులకు, ప్రతిపక్ష పార్టీ మిత్రులకు కూడా చెబుతూ ధన్యవాదాలు. జిల్లాల్లో కార్యాలయాల నిర్మాణం పూర్తి కాగానే పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని కేటీఆర్ తెలిపారు.